ఆకాశంలో అద్భుతాలతో అమరావతి డ్రోన్ షో చరిత్ర సృష్టించి 5 ప్రపంచ రికార్డులను కైవసం చేసుకుంది. ఆ తర్వాత కళ్ళు మిరుమిట్లు గొల్పేలా లేజర్ షో, క్రాకర్స్ షో జరిగాయి. ఈ కార్యక్రమాన్ని 8000 మంది ప్రత్యక్షంగా వీక్షిస్తే విజయవాడ నగరంలో ఏర్పాటు చేసిన 5 భారీ స్క్రీన్ల దగ్గర వేలాది మంది డ్రోన్ ప్రదర్శనను చూశారు. డ్రోన్ల వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ ఈవెంట్ నిర్వహించారు. డ్రోన్ షోకి ముందు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. 400 మందికి పైగా కంపెనీ అబ్బురపరిచాయి. దేశంలోనే అతిపెద్ద డ్రోన్ షో అదర్హో అనే రేంజ్ లో జరిగింది. కృష్ణా తీరంలో పున్నమి ఘాట్లో పున్నమి వెలుగులను మించి డ్రోన్ హ్యాక్థాన్ జరిగింది. ఒకటి కాదు, రెండు కాదు, ఒకేసారి 5500 డ్రోన్లు వెలుగులు విరజింపుతూ ఆకాశంలోకి దూసుకెళ్లి పలు థీమ్లను ఆవిష్కరించాయి. దేశంలోనే అతిపెద్ద డ్రోన్ షోకి విజయవాడ వేదికగా మారింది. ఇక ఈ డ్రోన్ షో ద్వారా అమరావతిలో ఒకే రోజు 5 ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. డ్రోన్ షో, లేజర్ షో అనంతరం సీఎం చంద్రబాబు నాయుడుకు గిన్నిస్ బుక్ ప్రతినిధులు ఈ రికార్డులకు సంబంధించిన పత్రాలు అందించారు.